వార్తను చదువుతుంది మాధురి. మునుగోడు ఎన్నికల పరిలో తెలంగాణ మాల మహానాడు అభ్యర్థి త్వరలో ప్రకటిస్తాం. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పసుల రామ్మూర్తి. తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు కట్ట సైతులు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పసుల రామ్మూర్తి మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల బరిలో తెలంగాణ మాల మహానాడు అభ్యర్థిని నిలబెడతామని అన్నారు. మునుగోడు ఎన్నికలు అగ్ర కులాల నాయకుల కోసమే అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లతో రాజ్యాధికారం సాధిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాలలను చిన్న చూపు చూడవద్దని హెచ్చరించారు. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రెండాల కరణకుమార్, సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పిండిక అమృతమ్మలను ఏకగ్రీవంగా ఎన్నిక చేసి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బంధెల యాది లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి తెలగమల్ల యాదగిరి, సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు పిండిక అమృత, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కట్ట సైదురు, తుంగతుర్తి నియోజకవర్గ మేడే అరుణ్ కుమార్, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్కుమల్ల సుధాకర్, పగిడిమారి రవికుమార్, చింతమల్ల గోపి, కట్ట శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ సూర్యాపేట జిల్లా, మన న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కట్ట సైదులు. తెలంగాణ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మునుగోడు ఎన్నికల దృష్టి పెట్టుకొని సూర్యాపేట జిల్లాలో అభ్యర్థుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర కార్యదర్శి యాదగిరన్న అధ్యక్షతన ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంత్రి యాదగిరి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కట్ట సైదులు, మిగతా కార్యకర్తలతో ఏర్పాటు చేయడం జరిగింది. మునుగోడులో తెలంగాణ మాలమాన నుండి మా అభ్యర్థి నిలబెడతాం. ఎందుకోసం అంటే మునుగోడు ఎన్నికలు అనేది ప్రజలందరికీ ఖర్చుతో కూడుకున్నది, కానీ ఒక అగ్రవర్ణాలు ఒక రెడ్డి అంటే అన్ని రాజకీయ పార్టీలు టికెట్ ఇస్తున్నాం, సందర్భంగా మేము ప్రయత్నిస్తున్నాం మునుగోడులో గెలిపించుకున్నాం. ఎందుకంటే మునుగోడు చరిత్ర, ఉద్యమ చరిత్ర, మునుగోడు నుండి చాలా అగ్రవర్ణ నాయకులను తరలి కొట్టిన చరిత్ర ఉన్నది కాబట్టి మళ్ళీ ఒకసారి మేము వెనక్కి వచ్చి మా స్థానం ఏదో మేము మా ప్రజలకు చెప్పుకొని మునుగోడులో మా గెలుపుకోసం పనిచేస్తామని, మేము త్వరలోనే మా అభ్యర్థిని ప్రకటిస్తామని తెలియపరుస్తూ జై వి.